హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు కూడా మరొక కొత్త విషయాన్ని మీకు చెప్పడానికైతే మీ ముందుకు వచ్చేసాను సో నేనైతే ఇక్కడ మీకు వన్ బై వన్ అయితే ఒక్కొక్కటిగా చూపిస్తాను చూసేయండి వీడియోలో సో ఇక్కడ ఇవి వచ్చేసి అయితే కాజు అండి మీకైతే అందరికీ తెలిసిందే కదా ఇవి నేను గ్రామీ న్యాచురల్ అనే వాళ్ళ దగ్గర నుంచి అయితే తెప్పించుకుంటాను ఇదైతే నేను వాళ్ళ దగ్గర ఆర్డర్ చేయడం సెకండ్ టైం అన్నమాట ఈ కరోనా రావడం వల్ల మనం కొంచెం హెల్దీ ఫుడ్ అది తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని రెగ్యులర్గా తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాము సో చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చాలా టేస్ట్ వైజ్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఇవి అయితే ఆల్మండ్స్ ఇవి కూడా చూడండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బెస్ట్ అందుకోసమని నేను మీకు వీటిని వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చాను క్వాలిటీ బాగా నచ్చిందండి నాకైతే ప్రైస్ కూడా బయట కంపేర్ చేసుకుంటే కూడా వీళ్ళ దగ్గర రీజనబులే అనిపించింది నాకు సో అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి నేను మీకు చెప్తున్నాను తెలుసు కదా మన ఛానల్ అయితే కొత్త ఛానల్ నాకైతే ప్రమోషన్స్ లాంటివి అయితే ఏముండవు కదా సో నాకు క్వాలిటీ నచ్చి మీతో కూడా షేర్ చేసుకోవాలనే ఒకే ఒక చిన్న ఉద్దేశంతో మీకైతే షేర్ చేస్తున్నాను ఆల్మండ్స్ ఇవైతే మా పిల్లలు ఇంతకుముందు అయితే తినకపోతుండే సో ఇప్పుడు వాళ్ళు బాగా తింటున్నారు కాబట్టి రెగ్యులర్గా తీసుకోవడానికి మేము కూడా ప్రిఫర్ చేస్తున్నాము పిల్లలు తినకపోతే మనకు కూడా తినాలనిపించదు కదా సో ఇన్ని డేస్ మేము కూడా అవాయిడ్ చేస్తుండే సో ఇప్పుడు పిల్లలు కూడా తినడం స్టార్ట్ చేశారు కాబట్టి మేము కూడా తీసుకుంటున్నాము సరే కందిపప్పు కూడా తెప్పించుకున్నాను కేజీ వన్ ట్వంటీ అలా పడింది నాకు ఇది సో చూస్తున్నారు కదా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి కలర్ యాడ్ చేసినట్టు కానీ ఇంకా మనం సూపర్ మార్కెట్స్లో తెచ్చుకుంటే కనుక అక్కడ చిన్న చిన్నగా చిన్న పొట్టులాగా అట్లా కనిపిస్తుంది కానీ ఇది అయితే అలా లేదండి క్రిస్టల్ క్లియర్గా ఉంది సో నేను ఇది వాడిన తర్వాత ఎలా ఉందో కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్పడానికైతే ట్రై చేస్తాను కానీ చూడ్డానికే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈసారి ఎలా ఉంటుందా అని ఈసారి అయితే తెప్పించి చూస్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే నేను హనీ కూడా తెప్పించుకున్నాను హాఫ్ లీటర్ బాటిల్ హాఫ్ లీటర్ వచ్చేసి వీళ్ళ దగ్గర టూ టెన్ రూపీస్ అనమాట హనీ కూడా చాలా న్యాచురల్గా బాగుందండి మా పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు నేను ఫస్ట్ తెప్పించుకున్న బాటిల్ అయిపోయింది సో మళ్ళీ ఇంకో బాటిల్ అయితే తెప్పించుకున్నాను ఇది వాళ్ళు డెలివరీ చేసే టైంలో పగిలిందా మరి నేను తీసేటప్పుడు పగిలిందా తెలియదు కానీ ఇదైతే క్రాక్ వచ్చేసింది బాటిల్ సో నేను హనీ ఇంకొక బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలాగే ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా సో నా దగ్గర ఇంకొక కాఫీ యూస్ చేసిన బాటిల్ ఉండే కాఫీ పౌడర్ వస్తుంది కదా మనకి బాటిల్స్లలో చూడండి ఇదిగో ఈ బాటిల్లో అయితే నేను ఆ తేనెనైతే ఇందులో స్టోర్ చేసేసుకున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు డైలీ నార్మల్గా ఒక టూ త్రీ స్పూన్స్ అలా తింటున్నారు లేదు అంటే బ్రెడ్ పైన దోశ పైన అలా చపాతి పైన వేసిస్తే కూడా తింటారు సో మనం తమ్మునెలలో చూసినట్లయితే మన పాతకాలంలో అయితే గానుగా ఆడించిన నూనెలే వాడే వాళ్ళం కదా సో ఇప్పుడు కూడా చాలామంది గానుగా నూనెలకి వాడడానికే ప్రిఫర్ చేస్తున్నారు సో అందుకే అనిపించింది అనమాట మళ్ళీ మనం వెళ్ళిపోతున్నామా అనేసి చాలా విషయాలని చూసుకుంటే ఇప్పుడు పాత పద్ధతులన్నీ మళ్ళీ ముందుకు వచ్చేసాయి కదా జొన్న రొట్టెలు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు చాలామంది అయితే డైట్లో అవే వాడుతున్నారు కదా పల్సెస్ని మిల్లెట్స్ని ఇవే వాడుతున్నారు రాగి జావా అని చెప్పేసి రాగులతో కూడా రకరకాల డిషెస్ అయితే చేసుకుంటున్నాం కదా సో ఇక్కడ నేను మీకు చూపిస్తుంది అయితే తెల్ల కుసుమల ఆయిల్ ఇది లీటర్ వచ్చేసి త్రీ నైంటీ అలా పడింది మనం ఆయిల్స్ని ఒకే ఫ్లేవర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని అయితే వాడుతూ ఉండాలి రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి సో నేనైతే ఈసారి ఈ ఆయిల్ని తెప్పించాను ఎలా ఉంటుందో చూద్దామనేసి ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి వీళ్ళ ఛానల్ కూడా మనకి యూట్యూబ్లో ఉంది గ్రామీ న్యాచురల్ అని టైప్ చేస్తే వస్తుంది వాళ్ళ ఎక్విప్మెంట్ అయితే మనమైతే వీడియోస్లో చూడొచ్చు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేసి వీళ్ళు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచే రా మెటీరియల్ అంతా తెచ్చుకొని ఇలా ఆయిల్స్ అయితే రెడీ చేసి మనకి సప్లై చేస్తున్నారు సో నేను ఆ వీడియోస్ అన్నీ చూసే తెప్పించుకున్నాను ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల ఆయిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి హాఫ్ లీటర్ లీటర్ ఫైవ్ కే ఫైవ్ లీటర్స్ది కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ఆల్మండ్స్ ఆయిల్ కాస్టర్ కాస్ట్ అని ఇలా చాలానే ఉన్నాయి మీరు కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు అండ్ మనం ఇక్కడ ఇది చూస్తుంది గ్రౌండ్నట్ అండి వాళ్ళు స్టిక్కరింగ్ మర్చిపోయినట్టున్నారు ఇది వచ్చేసి నాకు లీటర్ టూ నైంటీ రూపీస్ అలా పడింది మనకి ఒక కేజీలోంచి వాళ్ళు ఎంతో తీస్తారంటండి నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు దండి వాళ్ళ వెహికల్ మనకి ఇంటికే వచ్చి డెలివరీ అయితే చేస్తారు వాళ్ళు చూసారు కదా వాళ్ళకే ఓన్ వెహికల్ కూడా ఉంది సో మనకైతే ట్రస్టబుల్ అని చెప్పొచ్చు చూపించడం కోసం అనేసి ఈ చిన్న క్లిప్నైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ సేఫ్గా ఉండండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ టేక్ కేర్